నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన రోజు, అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి, నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున అశ్వత్థ వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి. శని బాధలు తీరేందుకు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమగ్రజం, ఛాయామార్తుండ సంభూతం, తం నమామి శనైశ్వరం అనే శ్లోకాన్ని పఠిస్తే మంచిది. చాలామంది శని పేరు వింటేనే అరిష్టమని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతూ ఉంటారు. అయితే అవన్నీ అవాస్తవాలు. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరిని బాధించడు. మానవుల పాపకర్మలకు అనుసరించి గోచారరీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దాన ధర్మాలతో సత్యం అహింసలను ఆచరిస్తూ పవిత్రంగా జీవించే వారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలగజేస్తాడు. వైరాగ్యం కలిగించి భగవంతుణ్ణి స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా భక్తితో ఆయనను వేడుకుంటే సర్వ శుభాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక శనిదోషం ఉన్నవారు శనిదోష పరిహారానికి శని త్రయోదశి రోజున తిల తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శనిదోష శాంతికి చేసేది అయ్యప్ప దీక్ష. భైరవ స్తోత్రం చేసినా, ఆంజనేయుణ్ణి అర్చించినా, వెంకటేశ్వరుణ్ణి ఆరాధించినా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్టమైనది. శని బాధలు పడేవారు జమ్మి చెట్టుకు లేదా రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మి చెట్టు వద్ద వదిలితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గోపూజ చేస్తే శనిదోష పరిహారం కలుగుతుందని ఒక విశ్వాసం. కాకులకు, నల్ల చీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయటం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చనేది శాస్త్రం చెప్తుంది. ఇక శని త్రయోదశి రోజు ఏం చేయాలి అంటే, ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8 గంటల తర్వాత భోజనం చేయాలి. ఆ రోజు మధ్యమాంసాలు ముట్టకూడదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఇక శనిగ్రహ దోషాల వల్ల బాధపడేవారు ఇంతకుముందు చెప్పిన శ్లోకాన్ని అనేక సార్లు, వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. ఇక వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఆ రోజు ఆకలిగా ఉన్న జీవులకు భోజనం పెడితే మంచిది. ఎవరి వద్ద నుంచైనా ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వుల నూనెను చేతితో తీసుకోకూడదు. ఇక ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.